Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేనకు జలకిచ్చి టీడీపీలోకి అసలైన పొలిటికల్ ట్విస్ట్ అంటే ఇది కదా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ, ఆమె భర్త ప్రసాదరావు ఇటీవల వైసీపీకి గుడ్ బై కొట్టారు. ఆ సమయంలో ఆ దంపతులు చెప్పిన మాట ఏమిటి అంటే, తాము తొందరలోనే జనసేనలో చేరబోతున్నామని, పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటామని కూడా ప్రకటించారు. అయితే ఇంతలోనే ఇంత మార్పు అన్నట్లుగా జడ్పీ చైర్పర్సన్ దంపతులు టీడీపీలోకి వెళుతున్నారు. జడ్పీ చైర్పర్సన్ భర్త గంటా ప్రసాదరావు విశాఖ వెళ్లి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాము టీడీపీలో చేరబోతున్నట్లుగా ప్రకటించారు. భర్త బాటలోనే పద్మశ్రీ కూడా టీడీపీలోకి వెళుతున్నారు. ఈ ఇద్దరు తొందరలో నారా లోకేష్ ని కలిసి టీడీపీలోకి ప్రవేశిస్తున్నట్లుగా తెలిసింది. వైసీపీకి రాజీనామా చేసిన సందర్భంగా ఈ దంపతులు జనసేన అని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారని, ఆయన పార్టీలో చేరడం ద్వారా జిల్లా పరిషత్తును అభివృద్ధి చేసుకుని ప్రజలకు సేవ చేయాలన్నది తమ ఉద్దేశమని చెప్పారు. మరి పవన్ పంచాయతీరాజ్ను పక్కన పెట్టేసి పసుపు పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. కేవలం 3 రోజుల వ్యవధిలోనే ఒక పార్టీలో చేరాలని తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకుని వేరొక పార్టీలోకి ఎందుకు వెళుతున్నారనే దానిపై చర్చ జరుగుతోంది. అసలు గోదావరి జిల్లా రాజకీయం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదని అంటున్నారు. వైసీపీలో పుష్కల కాలం పాటు పనిచేసి ఆ పార్టీ ద్వారా పదవులు అందుకుని వ్యక్తిగత కారణాలు అని చెప్పి రాజీనామా చేశారు. ఈ మధ్యలో జనసేనలో చేరిక అన్నారు, ఇప్పుడు టీడీపీ అంటున్నారు. ఈ విధంగా జడ్పీలో రాజకీయం ఎన్నో మలుపులు తిరుగుతోంది. మరోవైపు చూస్తే జనసేన పార్టీ గోదావరి జిల్లాలో బలపడకూడదు అని భావించి ఎవరైనా వీరిని టీడీపీ వైపు లాగారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇప్పటిదాకా చూస్తే వైసీపీ నుంచి 95% చేరికలు అన్ని టీడీపీలోకే సాగుతున్నాయి. కూటమిలో అందరూ ఉన్నారు కదా అని చెప్పి టీడీపీకి ఓటు వేస్తున్నారు. మరి కూటమిలో భాగస్వామిగా ఉంటూ జనసేన బీజేపీ ఏ విధంగానూ పటిష్టం కాకపోతే ఈ అధికారం ఎందుకు అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా అవకాశవాద రాజకీయాల్లో ఇది సరికొత్త ట్విస్ట్ అని గోదావరి జిల్లాలో చర్చించుకోవడం జరుగుతోంది.